2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మనకు అందరికీ ఒక సినిమా చూపించాడు. 2014లో ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అని చెప్పి ఒకటి రిలీజ్ చేశాడు. మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేసి ఎన్నికల సందర్భంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తాను కొట్టిన డైలాగులు ఏమిటో తెలుసా? ప్రజల దగ్గర నుంచి ఓట్లు ఇచ్చుకునే దానికి 2014 ఎన్నికలప్పుడు వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, 5000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి గిట్టుబాటు ధరలు కల్పిస్తారన్నాడు. రైతులకు ఖర్చు మీద 50% లాభం వేసి కనీసం మద్దతు ధర ఇస్తాను అని చెప్పంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు 2014 ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు, మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఇంతటితో ఆగిపోలేదు. మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులన్నీ రద్దు అన్నాడు. మళ్ళా అందరితో ఆగిపోలేదు సినిమా. డ్వాక్రా రుణాలు మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నాడు. అక్కడితోనే ఆగిపోలేదు. మీరు తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. మన పిల్లలు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదవాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఎన్నికలప్పుడు ఈయన చెప్పిన మాట ఇంతటితో ఆగిపోలేదు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి 2000, నెల నెల 2000. ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు. ఎప్పుడన్నా పొరపాటున చంద్రబాబు నాయుడు గారు మీకు ఎక్కడన్నా కనిపిస్తే గట్టిగా నిలదీసే కార్యక్రమం చేయండి. 60 ఏళ్ళు x 2000 120,000 బాకీ ఉండవు చంద్రబాబు అని చెప్పి గట్టిగా నిలదీసే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టండి. ప్రతి సంవత్సరం ఏబీపీఎస్సీ ఉద్యోగాలు నోటిఫికేషను భర్తీ చేస్తామన్నాడు. ఈ పెద్ద మనిషి మాటలు నమ్మి మన పిల్లలు అదిగో ఉద్యోగం వస్తుంది, ఇదిగో ఉద్యోగం వస్తుంది అని చెప్పి పాపం చదివి 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 పెడతా ఉన్నారు. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తే నోటిఫికేషన్ రాదు, ఉద్యోగాలు మాత్రం అసలు ఇవ్వడు. ఆ కోచింగుల కోసం 1000కు 1000 డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నారు మన పిల్లలేమో. కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ అన్నాడు. 2 రూపాయలకే ప్రతి ఇంటికి 20 లీటర్ల మినరల్ వాటర్ అన్నాడు. ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదా, కాస్త కూస్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఇప్పిస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతటితో ఆగిపోలేదు సినిమా. ఆ సినిమాలో భాగంగా ఏం చేశాడు? ఉట్టి ఇవి చెప్తేనే ప్రజలు ఓట్లు వేయరని చెప్పి కులాల జోలికి మతాల జోలికి కూడా పోయాడు. ఏ కులానికి ఏం చెప్తే ఎక్కువగా మోసం చేయొచ్చు అని పిహెచ్డీ చేశాడు. చేసి ఏమన్నాడు? గాన్లను బీసీబీ నుంచి ఎస్సీలుగా చేస్తానన్నాడు, సగరును బీసీడీ నుంచి బీసీఏగా చేస్తానన్నాడు, పూసల వారిని బీసీడీ నుంచి బీసీఏగా చేస్తానన్నాడు, కురవలను బీసీబీ నుంచి ఎస్టీలుగా చేస్తానన్నాడు, వాల్మీకీలను బోయలను ఎస్టీలుగా చేస్తానన్నాడు, పద్మశాలిని బీసీబీ నుంచి బీసీఏగా మారుస్తానన్నాడు, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తానన్నాడు, కాపులను బీసీలుగా చేస్తామన్నాడు. ప్రతి కులానికి ఏది చెప్తే ఆ కులంలో నుంచి ఓట్లు వస్తాయి అని చెప్పి మోసం చేయడం ఎలా అని చెప్పి ఏకంగా పిహెచ్డీ చేసి ఏకంగా మేనిఫెస్టోలో పెట్టాడు ఈ పెద్ద మనిషి. 2014 ఎన్నికల్లో చెప్పిన మాటలు. 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నాడు. ఆపదలో ఉన్న మహిళ ఎవరైనా కూడా ఎవరైనా ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో సాయం అంట. ఆపదలో ఎవరైనా మహిళ ఉండి ఫోన్ చేస్తే, అక్క మీరు ఏదైనా ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వస్తుందంట అక్క సహాయము. అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్డట. ఇంతటితో సరిపోదని చెప్పి ఇంకా ఏమన్నాడు? బుల్లెట్ ట్రైన్ అంట, బుల్లెట్ ట్రైన్ ను ప్రవేశపెడతాడట, అద్భుతమైన రాజధాని కడతాడట అని చెప్పి మనకు అప్పట్లో గ్రాఫిక్స్ చూపించినాడు. 5 ఏళ్ల కిందట గుర్తుందా గ్రాఫిక్స్?
అద్భుతమైన రాజధాని అని గ్రాఫిక్స్ చూపించినాడు. రాజధాని ఎక్కడుంది అని చెప్పి ఇవాళ మనం 5 సంవత్సరాల తర్వాత అడిగితే ఏమంటాడు? మళ్ళీ అవే గ్రాఫిక్స్ చూపిస్తూ బాహుబలి సినిమా చూశారా అని చెప్పి మనకు రివర్స్ ప్రశ్న వేస్తారు. ఇవాళ నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు చెప్పాడు, ఇంకా చాలా చెప్పాడు, వీటిలో ఏ ఒక్కటైనా చేశాడా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతులు పైకి తీయలే.